స్వేచ్ఛన ఏదైతే చూస్తున్నాం కదా రాష్ట్రంలో రాజకీయాలని చూస్తున్నాము ఈ రోజు ఉచితాలు ఇవ్వడానికి అందరూ కూడా సిద్ధమయ్యారని చెప్పి తెలుస్తుంది మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికల మానిఫెస్టో అంటూ కూడా ఆరు పథకాలు అయితే చూపిస్తున్నారు ఏదైనా అవి కూడా ఉచితాలని తెలుస్తున్నాయి మరి మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి అసలు సంక్షేమానికి మారు పేరు తెలుగుదేశం పార్టీ ఇవాళ తెలుగుదేశం పార్టీ సంక్షేమం అనేది రాష్ట్రీయ ప్రాంతీయ పార్టీలు అయ్యేనా సంక్షేమం మొదలుపెట్టిన అంటే ఫస్ట్ మొదలుపెట్టిన పార్టీలో తెలుగుదేశం పార్టీ ఒకటి ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చి అవి ఉచితాలని వీళ్ళు ఆ పథకాలు కాపీ కూడా ఈ కూడా అన్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకం ఏదైనా ఒకటి ఉంది స్వతహాగా నేను ప్రవేశపెట్టాన పథకం ఒకటి చూపిమానండి ఏదైనా ఉందా గత ప్రభుత్వాల్లో ఉన్న పథకాలను తీసుకొచ్చి పేరు మార్చుకొని నాది 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 అంటున్నాడు తప్ప నాది కాదు అనే మాట చెప్పలేని పరిస్థితి ఇవాళ సివిల్ సప్లై వ్యవస్థ తీసుకొచ్చింది ఎవరు అన్న నందమూరి తారక రామారావు గారు తారక రామారావు గారు కేజీ 2 రూపాయలు బియ్యం తీసుకొచ్చింది ఆయనేగా మరి ఏం తెచ్చాడా వీళ్ళ నాన్నగారు తెచ్చారా తేలేదుగా హౌసింగ్ స్కీమ్స్ ఉన్నాయి రాష్ట్రంలో మొదలుపెట్టింది ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు ఇందిరాగాంధీ మన రాష్ట్రంలో వచ్చేప్పటికి రామారావు గారు మొదలుపెట్టింది మరి ఈయన మొదలుపెట్టాడా మొదలుపెట్టలేదు కదా బడుగు బలహీన వర్గాలకి స్కాలర్షిప్ సిస్టమ్ అనేది ఈయన తీసుకొచ్చి కనిపెట్టాడా కాదుగా అనాదిగా వస్తుందేగా గత ప్రభుత్వాలు వచ్చాయేగా మరి ఈయన తెచ్చిన నవరత్నాలు ఏ రత్నం ఏ రత్నం ఏం రత్నం చెప్పమనండి ప్రతిదీ కూడా అవాస్తవాలు వాస్తవాలుగా ప్రచారం చేసుకున్న గొప్ప చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఏంటన్నా మరి ఈరోజు ఉచితంగా మహిళలకు బస్ ప్రయాణం అంటున్నారు అదేవిధంగా మహిళలకు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామంటున్నారు ఎలా అనిపిస్తున్నారు 100కి 100% దేశం మొత్తం కూడా రాష్ట్రం వైపు చూస్తుంది ఎందుకంటే ఇవాళ కాదండి ఇవాళ కాదు గతం నుంచి కూడా మన రాష్ట్రం వైపు చూస్తుంది దేశం మొత్తం మహిళల విషయంలో ముఖ్యంగా మరి ముఖ్యంగా ఏంటంటే ఇవాళ డోక్రా సంఘాలు నిర్మించబడింది మన రాష్ట్రంలోనే తొలుత మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని దేశం మొత్తం పెట్టడం జరిగింది ఒక మహిళకి ఆర్థిక స్తోమత వస్తే ఆ కుటుంబాలు బాగుపడతాయని ఒక మంచి ఆలోచన చేసిన గవర్నమెంట్ తెలుగుదేశం ప్రభుత్వం గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇవాళ మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయటం అనే ఆలోచన చాలా గొప్ప విషయం ఇది 100కి 100% ప్రజలకు ఉపయోగపడిద్దని సక్సెస్ అయిద్దని ఆడవారిని మనం గౌరవించుకున్నట్టయిద్దని ఒక తల్లిని ఒక అక్కని ఒక చెల్లిని మనం గౌరవించుకున్నట్టయిద్దని నేను చాలా గర్వంగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా ఇది మాత్రం మంచి ఆలోచన నేను ఆలోచిస్తున్నానండి ఇవ్వాలండి ఇవాళ ఎందుకంటే గతంలో కట్టెలు కొట్టుకొని కట్టెలు తెచ్చుకొని మనం దినచర్య గడుపుకునే పరిస్థితి ఉండేది ఒకప్పుడు కానీ ఇవాళ కట్టెలు లేవు గ్యాస్ పొయ్యిలు వచ్చినాయి ఎలాగొచ్చినాయి ఆ రోజున స్థానిక గవర్నమెంట్లు ప్రవేశపెట్టిన పథకాల ద్వారా ఇవాళ రావడం జరిగింది ఇవాళ అదే గ్యాస్ సిలిండరు పెనుభారంగా మారిపోయింది కుటుంబాల్లో 1000 రూపాయలు దాటిపోయింది ఖర్చులు తట్టుకోలేకపోతున్నారు సామాన్యులు సామాన్యుల సంక్షేమం అందులో ముఖ్యంగా మరి ముఖ్యంగా మహిళల సంక్షేమం కోసం ఆయన రెండు మంచి మాట చూడటం చాలా గర్వంగా ఉంది అది ఆయన చేయాలనే ఆశ కూడా పడుతున్నాం ఎందుకంటే 100% చేయగలడు కూడా సమర్థుడు కూడా మాయ మాటలు చెప్పి మోసపూరితమైన మాటలు చెప్పి పబ్బం గడుపుకునే జగన్మోహన్ రెడ్డి గారు లాగా అయితే కాదు ఆయన అని నాకు నమ్మకం ఉంది మరి ఏ నిరుద్యోగ వృత్తి అంటున్నారు తల్లికి వందనం అంటున్నారు అవునండి అవునండి నిరుద్యోగ వృత్తి వీళ్ళు చాలామంది అని నేను వింటాను తెలిసి తెలియని కామెంట్లు చేస్తున్నారు గ్రాడ్యుయేట్ ఒక డిగ్రీ చదివిన వ్యక్తి ఒకళ్ళ మీద ఆధారపడకుండా తన ఖర్చులకైనా ప్రభుత్వం డబ్బులు ఇస్తానంటుంది ఎన్నాళ్ళు ఉంటాడు ఒక గవర్నమెంట్ ఉద్యోగం రావాలి అప్పుడు దాకా ఇస్తామని చెప్పట్లా నువ్వు స్వయం ఎంప్లాయ్మెంట్ వచ్చేదాకా ప్రభుత్వం నీ ఖర్చులు భరాయిస్తుంది కష్టపడి చదువు డిగ్రీ దాకా వెళ్ళు ఇవాళ 7th 10th వరకే అయిపోతున్నారు ఎందుకు వెళ్తున్నారంటే కేవలం చదువుకుంటే అప్పుడు తర్వాత మనకి ఆర్థికంగా సపోర్టింగ్ ఉండదు మోడల్ సపోర్టింగ్ ముందుకు వెళ్ళని పరిస్థితి అని ఒక ఉద్దేశంతో ఆగిపోతున్నారు కానీ ఇలాంటి వృత్తి ఇవ్వడం వల్ల 100కి 100% డిగ్రీ చదివిన పేద విద్యార్థులకు ఉపయోగపడింది అందరికి ఇస్తా అని చెప్పట్లేదు ఆయన పేద విద్యార్థులకు అంటున్నాడు పేద విద్యార్థులు ఎవరున్నారు బడుగు బలహీన వర్గాలు చెందిన వాళ్ళు హరిజనులు గిరిజనులు బహుజనులే ఉంది అగ్రవర్జనాలు ఉన్న వాళ్ళలో వాళ్ళు ఉండేది బహుజనులు గిరిజనులు హరిజనులే ఉంది అత్యధికంగా హరిజనులు ఉన్నారు వాళ్ళకి మేలు జరిగిందని నాకు సంకల్పంగా నేను చెబుతున్నాను 100% వాస్తవం అది అంటే ఇప్పటి వరకు కూడా జగన్ గారు సోమవారం పూజలు చేస్తున్నారు ఉచితాలు ఇచ్చి మరి అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు ఎలా ఇవ్వడానికి సిద్ధమయ్యాడని చెప్పి విమర్శలు వస్తున్నాయి ఏం చెప్తారు చిన్న ఉదాహరణ అండి ఒక ఆటో కార్మికుడు 10,000 రూపాయలు ఇస్తున్నాడు ఆయన అంటే ఆటో కార్మికులు నేను కించపరచట్లే వాళ్ళకున్న బాధలు ఎదలు నాకు తెలుసు కావడం చెబుతున్నాను ఒక ఆటో కార్మికుడు ఒక వెహికల్ ఫిట్నెస్లో పెట్టుకోవాలంటే 15 నుంచి 20,000 దాకా ఖర్చు అవుతుంది వాళ్ళు ఇవాళ మీకు నిజంగా ఆటో కార్మికుడి కుటుంబం బాగుపడాలి అతని లైఫ్ సెక్యూర్గా ఉండాలి అనే ఆలోచన మీకు ఉంటే మన ఆంధ్రప్రదేశ్లో మీరు ఇస్తున్న డబ్బు ఒక కార్పొరేషన్గా ఏర్పాటు చేసి
ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎల్ఐసి కార్పొరేషన్ ఎలాగైతే ఉందో ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళ బళ్ళకి ఏదైతే చనాలు ఉన్నాయో చనాలను రద్దు చేసి ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో ఫ్రీ ఇన్సూరెన్స్ ఫర్ ఇయర్ ఇయర్ బండి కండిషన్లో పెట్టుకోమని చెప్పి ఒక అవకాశం ఇస్తే వాళ్ళకి ఉపాధి ఖచ్చితంగా డబ్బులు వృధా కావు మందు తాగాల్సిన మన లేదు ఇంకోటి ఇంకోటి పాడు చేసుకోవాల్సిన అవసరం ఉండదు అవి ఆ వెహికల్ ఫిట్నెస్లో ఉంటాయి ఏదైనా ఉత్తరత్ర మంచి చెడు జరిగినా సరే ఆ ప్రయాణిస్తున్న ప్రయాణికులు కానీ ఆ నడిపే వ్యక్తి కానీ ఉపయోగపడతాయి అదే డబ్బు ఖచ్చితంగా డబ్బులు ఇస్తున్నారు 10,000 రూపాయలు 100 మందిలో ఒక 4-5 ఇస్తున్నారు ఆ 4-5 కూడా ఇచ్చిన 2వ రోజు ఆ మందు షాపులో కనబడుతున్నాయి డబ్బులు మొత్తం కూడా అది సోమరపోతనం చేసినట్టు లెక్కే కదా అదే బాబు గారు అయితే అలా చేయడు కష్టపడండి ఎదుగుదల రాయండి అంటాడు ఈయన అలా కాదు నాకు ఓట్లేయండి నేను ఓట్లు కొనుక్కుంటా అంటాడు ఓటు కొనుక్కుంటానికి ఉన్నతంగా మనిషి ఎదగడానికి అనగాన వర్గాలు ఉన్నతంగా ఎదగడానికి చిన్న తేడా ఉందండి టూ ఆర్థిక లోటే కాదు మనిషికి సోషల్ లోటు కూడా ఉంది సోషలిజంగా ఉండాలి మనిషి సొసైటీలో ప్రతి ఒక్కరు సమానంగా చూడాలి సమాన హక్కు ఉండాలి సమానత్వం కోసం పోరాడాలి చేసే అడుకునే తనం కింద జనాలకు దిగజార్చాల్సిన అవసరం గవర్నమెంట్కి ఉండకూడదు వాళ్ళ ఎదుగుదల కనబడాలి వాళ్ళు స్వయం ఎంప్లాయ్మెంట్ రావాలి వాళ్ళు ఒక 4కి ఉపాధి కల్పించే స్థాయికి వెళ్ళాలి వాళ్ళు ప్రతి పేదవాడు ఆ స్థాయికి వెళ్ళాలి పేదరికం పోవాలి అంటే పేదరికం పెంచమని కాదు పేదరికం తెంచమని అది జగన్మోహన్ రెడ్డికి రాదు మరేనన్నా ఈరోజు ఇళ్ల పట్టాల విషయంలోకి వస్తే గతంలో ఏ ప్రభుత్వాలు ఇవ్వలేదు సెంటు స్థలం కూడా ఈరోజు నేను 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాను ఇల్లు కట్టిస్తున్నాను జగన్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మరి మీ సమాధానం ఏంటి అసలు ఎంతవరకు ఇళ్ల పట్టాలు అనేవి అమలు అవుతున్నాయి ఏంటి అసలు ముందుగా మనం ఇళ్ల పట్టాలు అంటే అండి స్వర్గస్థులైన ఇందిరాగాంధీ గారిని మనం చెప్పుకోవాలి ఉక్కు లేడి ఉక్కు మహిళ ఎందుకంటే పార్టీలు అయ్యైనా సరే గొప్ప మహిళ ఆ ఆదర్శం వేరు అప్పుల్లో 5 సెంట్లు 3.5 సెంట్లు స్థలాలు ఇచ్చింది ఇళ్ళు కట్టుకొని పేదవాళ్ళకి ఎందుకు ఇచ్చిందంటే దానికి ఒక కారణం సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక కారణం ఏం చూపించిందంటే అప్పుడు ఆస్మా అనే ఒక జబ్బు విపరీతంగా వ్యాప్తి చెందుతుంది పేదలకు నివాసం లేదు ఏదైనా చిన్న గుడిసు ఉంటే ఆ గుడిసులో 4 సంసారం చేయడం 4 ఉండటం దానివల్ల ఆస్మా స్ప్రెడ్ అవ్వడం మొదలుపెట్టింది దాని నివారణకి పేదరిక నిర్మూలనకి ఆ రోజున పేదవాడికి నాది సొంత ఇల్లు అనేది చెప్పుకుంటానికి ఒక హక్కు కోసం ఆ రోజున ఇందిరాగాంధీ గారు కానీ రామారావు గారు కానీ ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా సెంటు పావు సెంటు అది మీరు అనగారు వర్గాలు మీకు సెంటు స్థలమే ఇస్తామని కించపరిచినట్టు సమానం అండి అది ఒక హరిజనుడు గిరిజనుడు బహుజనుడిని కించపరిచినట్లు సమానం అది ఎందుకంటే నువ్వు ఇవ్వాలని అనుకుంటున్నావు ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి నిజంగా నువ్వు ఇవ్వాలనుకుంటున్నావు పట్టణ ప్రాంతంలో మంచి కన్సెషన్లు ఏది మొన్న అయితే ఏదైతే కట్టారో డిక్కీ ఇళ్ళు అలాంటి ఇళ్ళు నిర్మించవు చంద్రబాబు నాయుడు టైంలో కట్టిన ఇళ్ళు ఆ టైం అలాంటి నిర్మించవు లేదు మన విలేజ్ ప్రాంతం ఉంది రూరల్ ప్రాంతం ఉంది రూరల్ ప్రాంతంలో నువ్వు ఖచ్చితంగా 3 సెంట్లు చొప్పున స్థలం ఇవ్వడానికి ఏ ప్రభుత్వం దగ్గర నిధులు లేవా బడా కంపెనీలకి 1,000 ఎకరాలు దొబ్బెడతారుగా అలాట్మెంట్లు చేస్తారుగా పేదవాడి నివాసం ఉండడానికి వాడి హక్కుగా వస్తానికి ఆడు అనుభవించడానికే కదా అనుభవించడానికి 2 స్థలంలో ఏమొస్తుంది ఒక సెంటు స్థలం ఉంది సెంటు స్థలానికి కొలతలు ఎంత వస్తాయి ఎంత వస్తాయి చాలా తక్కువ కదా ఒక మంచం వేసుకుంటే ఇబ్బందికరంగా ఉంటుంది ఒక కుటుంబం అంటే ఎంతమంది వస్తారు ఒక తండ్రి ఒక భార్య ఏమైనా పెద్దవాళ్ళు అంటే వాళ్ళు ఒక ఇద్దరు పిల్లలు ఒక ఇద్దరు 6 6 ఒక సెంటు స్థలంలో ఉండగలరా జగన్మోహన్ రెడ్డి కూడా ఆదర్శంగా ఆ ఇంద్రభవనాన్ని వదిలేసి ఆయన అక్కడ డెమోగా కట్టిన ఇళ్ళు ఉన్నాయి ఆ ఇళ్ళు నివాసం ఉండి చూపించమనండి ఒక సంవత్సరం కాదు ఒక నెల పోనీ ఒక్కరోజు ఉన్నాక మంత్రులు కూడా అలాంటి క్వార్టర్స్ కేటాయించమనండి బ్రహ్మాండంగా ఎందుకంటే సమానమైన పేదల కోసం పుట్టిన ప్రభుత్వం కదా సమానమైన ప్రభుత్వం కదా బీఫామ్కి పట్టాకి తేడా లేకుండా పరిస్థితి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందండి బీఫామ్ ఎంజాయ్మెంట్ పట్టా ప్రజలు నివసించడానికి హక్కు కల్పించింది నీకు ఇష్టం వచ్చినట్టు అమ్ముకుని తిరగమని చెప్పలేదండి రాష్ట్ర ప్రభుత్వానికి విత్తలవిడిగా అలాట్మెంట్ చేయడానికి హక్కు లేదు స్వతంత్ర పోరాట యోధులు వాళ్ళ చిత్రాలు మన డాక్యుమెంట్స్ మీద ముద్రిస్తే మనం గర్వంగా చెప్పుకోవచ్చు ఎందుకని స్వతంత్రం తెచ్చారు మన కోసం వాళ్ళు త్యాగాలు చేశారు వాళ్ళ కుటుంబాలు నాశనం ఆస్తులు నాశనం చేస్తున్నారు కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే ఎవరైనా సరే ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఫోటోలు ముద్రించుకుంటాం చాలా తప్పు రాజ్యాంగ వ్యతిరేకమైనది ఎందుకంటే ఇవాళ గొప్ప మహనీయుడు అండి అంబేద్కర్ గారు ప్రపంచ సంపద ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ప్రపంచ సంపద అంత గొప్ప మహనీయుడు చిత్రపటాలు ఏమనండి గర్వంగా ఫీల్ అవుతాము అంతేగాని సర్వేరాళ్ళ మీద వాళ్ళ నాన్నగారిది ఆయనది
లేకపోతే ఆ పట్టాల మీద వాళ్ళ బొమ్మలు ఎలా ఏ రైట్ చేస్తారు మీరు ఏ రైట్ చేస్తారు ప్రజాధనం దుర్వినియోగం చేసినట్టే కదా ఏదో ఏ రైట్ చేస్తారు మీరు పట్టాల మీద అసలు పట్టాల మీద ఫోటోలు వేస్తా ఎలిజిబిలిటీ అవుతాయా చెల్లుబాటు అవుతాయా రాజ్యాంగం కల్పించింది మన హక్కు రాజ్యాంగ పితామహుడిని ఏండి గర్వపడతాము ప్రపంచ సంపదను గర్వంగా గర్వపడతాము పింగళ వెంకయ్య గారి బొమ్మ ఏమనండి మన రాష్ట్ర ఐక్యాన్ అని చెప్పి మనం గర్వంగా ఫీల్ అవుతాము ముశేష విశ్వేశ్వరయ్య గారి బొమ్మ ఏమనండి ఆ సర్వేరాల మీద గర్వంగా ఫీల్ అవుతాము గొప్ప ఇంజనీర్ మన భారతదేశానికి వెళ్ళండి ఈయనెవరండి ఈయన సంపద నాకు పొలం ఉంది ఒక 3 ఎకరాల పొలం ఉంది నా పాస్బుక్ల మీద వీళ్ళ ఫోటోలు ఎందుకు నా కష్టాజీతం నా తండ్రి కష్టాజీతం నాకు వచ్చింది లేదా నేను కష్టపడాను మావి ఉండాలి మా ఫోటోలు ఉంటాయి ఎందుకు ఇస్తారంటే ఈతంది భూమి అని చెప్పేసి రైట్ ఇవ్వడానికి కోసం ఇస్తారు అంతేగాని రాజశేఖరరెడ్డి గారికి ఇటువంటి దుర్మార్గమైన ఆలోచన లేదండి ఆయన ఎప్పుడు కూడా ఆయన బొమ్మలు వేసుకోవాలని కానీ ఆయన్ని చూపించుకోవాలన్న ఆలోచన ఆ తపన ఆ క్రిమినల్ మెంటాలిటీ రాలి ఆయనకి ఈయనకు మాత్రం నా బొమ్మలు ఉండాలి నా తరం నేను గుర్తుండిపోవాలి ఐడెంటిటీ ఉండిపోవాలని ఒక తపన పని చేస్తే ఐడెంటిటీ ఉండిపోతావు డబ్బులు పనిచేస్తే ఐడెంటిటీ ఉండవు డెవలప్మెంట్ చూపించాలి పేదరికం నిర్మూలించాలి ఉపాధి కల్పించాలి వ్యవస్థల్ని మెరుగుపరచాలి నిర్మూలన చేస్తున్నారు ఇవాళ హౌసింగ్ బోర్డు ఉంది పట్టా అని హౌసింగ్ బోర్డును అఫీషియల్గా అనౌన్స్ చేస్తున్నారు ఎలా ఇస్తారు పట్టా పట్టా అనే పదానికి బీఫామ్ అనే పదంగా కండిషనల్ పట్టాకి పట్టాకి ఎంత తేడా ఉంటుంది పదం కండిషనల్ పట్టా మనం అనుభవించడానికి హక్కు తప్ప ప్రభుత్వానికి అవసరమైతే ఇవ్వాలనే రూల్స్ అండ్ రెగ్యులేషన్తో ఉంటాయి తప్ప ప్రైవేట్ వ్యక్తులకి నువ్వు అమ్ముతున్నావా అమ్మట్లేగా నువ్వు ఇచ్చేదాన్ని పట్టాను ఎలా అంటావు ఖచ్చితంగా ఎలక్షన్ వస్తుందని మోసపూరితమైన నిర్ణయాలు చూపించడం కోసం ప్రభుత్వం ఇవాళ మబ్బు పెడతానికి ఈ దుర్మార్గమైన ఆలోచనలు చేస్తుంది ఇవ్వమానండి రాజధానిలో రాజధాని రైతులు చెప్పిన స్థలం ప్రాంతంలో 3 సెంట్లు తప్పనివ్వండి తప్పేం లేదు ఇవాళ కేవలం నగరీకరణ ఎందుకు అవుతుందంటే నగరీకరణ ఉపాధి కోసం అయిద్దండి నగరీకరణ ఉపాధి కోసం అయ్యే చాటున నగరీకరణ ఉపాధి ఉంటుందని అక్కడ ఉంటారు నగరీకరణలో ఏదో ఫెసిలిటీస్ ఉంటాయని కాదు ఉపాధి ఉంటుందని ఏళ్ళ కింద ముద్ద తినడానికి అవకాశం ఉంటుందని మీరు నగరీకరణలో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి మీకు బ్రహ్మాండమైన సెంటు స్థలం ఇస్తామని చెప్పి తీసుకెళ్ళి నగరం నుంచి 10 కిలోమీటర్ల అది లోన్ వేస్తే వాళ్ళ బ్రూత్ ఎలాగా నెల నెల పెంచినేస్తారా మీరు వలస బహుజనులు గిరిజనులు హరిజనులు అని చెప్పి పింఛన్ ఇస్తారా ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తారా ఇచ్చి అలాగ మమ్మల్ని కించపరుస్తారా నగరంలో ఇవ్వండి నగరంలో కొనివ్వండి మీకు ప్రజల మీద నిజంగా ప్రేమ ఉంది నగరం కొనివ్వండి ఒక ఎకరం భూమి కొంటే ఎన్ని అపార్ట్మెంట్లు పడతాయి ఎన్ని డబుల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ బిల్డింగ్లు పడతాయి కొనివ్వండి కట్టించేవండి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి కదా ఫండ్స్ బాగానే వస్తున్నాయిగా వాటిలో మొబిలేషన్ చేసేవండి అంతేగాని ఇలాగ అనగాని వర్గాలని బహుజనులని గిరిజనులు హరిజనులని కించపరిచేటట్టుగా ఉండకూడదని సవినయంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనవి చేసి వేడుకుంటున్నాను.